మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలవాట్లో పొరపాటుగా మిత్ర కాళ్ళగారికి ఇలా నమస్కారం ఏంటి అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మిమ్మల్ని సంయుక్త గారు అడిగేది మీరు నా కాళ్ళకి నమస్కరించడం ఏంటని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు మిత్ర గారు నేను ఎలాగూ వంగాను కదా కాబట్టి ఏదో ఒకటి దివించేయండి త్వరగా దివ్యం చేయండి అని లక్ష్మి చెప్తుంది మీరు సక్సెస్ అవ్వాలి లేవండి లేవండి అని మిత్ర చెప్తాడు అయినా నువ్వేంటి సంయుక్త గారు అలా మిత్ర కాళ్ళకి నమస్కరించేది అని దేవి అని మనిషి కూడా ప్రశ్నిస్తూ ఉంటారు చెప్తాను చెప్తాను ఆగండి అంటూ లక్ష్మి అరవింద ఆంటీ గారికి వాళ్ళ కోడలే వచ్చి పూజ చేస్తున్నట్లు అనిపించింది కదా అలాగే మిత్ర గారికి కూడా తన భార్యనే చూస్తున్నట్లు తన భార్యనే వచ్చి పూజ చేస్తున్నట్లు అనిపించేందేమోనని ఇలా కాళ్ళకి నమస్కరిస్తున్నాను చెప్పండి మిత్ర గారు అచ్చం మీ భార్యని చూసినట్లే ఉందా మీ భార్యనే వచ్చి పూజ చేస్తున్నట్లు ఉందా అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు నాకు తెలుసు మిత్ర గారు మీకు నాపై కోపం ద్వేషం కంటే ప్రేమనే ఉంది ఆ ప్రేమని అంచుకొని మీరు కేవలం కోపం ద్వేషాన్ని మాత్రమే పైకి చూపిస్తున్నారు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది చూశారా ఆంటీ ఎన్ని చారులు తగిలించుకున్నా కూడా ఎప్పటికీ నక్క పులి కాలేదు ఈ ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా లక్ష్మినే అని మనిషి అంటే చూడు మనిష అక్కడ ఉన్నది సంయుక్తనే లక్ష్మి కానే కాదు ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని దేవయని మనిషి అని లాక్కు వెళ్తుంది అమ్మ సంయుక్త నేను టిఫిన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేశాను నువ్వు టిఫిన్ తిన్న తర్వాతే ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా వచ్చేయమ్మా అని అరవింద వెళ్ళిపోతుంది ఏంటమ్మా లక్ష్మి నువ్వు ఇలా పూజ చేసి మిత్ర నమస్కరిస్తే దొరికిపోతావు కదా కాస్త ఉండి ఉంటే దొరికిపోయి ఉండేదానివి అని జయదేవ్ అంటాడు నువ్వే జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇలా పొరపాటు చేస్తే ఎలాగమ్మా అని జయదేవ్ అంటాడు ఏంటక్క కాస్త ఉండి ఉంటే దొరికిపోయి ఉండేదానివి అని జాను కూడా అంటుంది ఎంతైనా ఈ ఇంటితో ఆ పూజా మందిరంతో నాకు ఉన్న అనుబంధం అలాంటిది జాను అందుకే నేను మర్చిపోలే ఇలా పొరపాటు చేశాను జాగ్రత్తగా ఉంటానని లక్ష్మి చెప్తుంది మిత్ర గదిలోకి వెళ్ళి లక్ష్మి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే అరవింద వెనక నుంచి వచ్చి మిత్ర భుజంపై చేయి వేయగానే ఉన్నట్లుండి మిత్ర వెనక్కి తిరుగుతాడు ఏంటి మిత్ర ఉన్నట్లుండి ప్రశాంతంగా ఉన్న నీ జీవితంలో అలజడి మొదలైపోయింది కదా అని అరవింద్ ఆనంతో నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మామ్ అని మిత్ర అంటాడు సంయుక్తలా ఉన్న లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి నువ్వు లక్ష్మి విషయంలో తప్పు చేశానని అనవసరంగా లక్ష్మిని నిందించావని నీలో మార్పు వచ్చింది మిత్ర నువ్వు బాధపడుతున్నావు కదా లక్ష్మి విషయంలో తప్పు చేశానని అని అరవింద ప్రశ్నిస్తూ ఉంటుంది అలాంటిదేం లేదు మామ్ నేను ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను లక్ష్మి విషయంలో నేను అసలు బాధపడడం లేదు అసలు నేను తప్పు చేస్తే కదా బాధపడడానికి లక్ష్మి తప్పు చేసి వెళ్ళిపోయింది ఇప్పటికిప్పుడు లక్ష్మి తిరిగి వచ్చినా కూడా లక్ష్మిపై ఉన్న కోపం ద్వేషం నాకు ఏమాత్రం తగ్గవు ఇదే నిజం అని మిత్ర నేను ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళిపోతాడు తర్వాత జొన్ను నిద్రలేచి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు మళ్ళీ కాసేపటికి తేరుకొని ఓ నేను లక్కీ వాళ్ళ ఇంట్లోనే రాత్రి నిద్రపోయాను కదా నేను ఇంకా ఇక్కడే ఉన్నాను నా కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని మంచం దిగుతూ ఉంటే అప్పుడే లక్కీ అక్కడికి వస్తుంది లకీ నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటే అదేంటి జొన్ను అప్పుడే ఎందుకు అని లక్కీ అంటుంది ఎందుకంటే నేను రాత్రి అంతా ఇక్కడే పడుకొని నిద్రపోయాను కదా నా కోసం మా అమ్మ బాబా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కాస్తూ ఉంటే మా అమ్మ నా కోసం ఇక్కడికి వచ్చినా వచ్చేస్తుంది అని జున్ను అంటాడు అందుకే నేను వెళ్తున్నాను అని జున్ను మెట్లు దిగి వస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి అటుగా వెళ్తూ ఉంటుంది అదిగో లక్కి నేను చెప్పానా మా అమ్మే నా కోసం వచ్చేస్తుందని అదిగో మా అమ్మ వచ్చేసింది అని జున్ను పరిగెత్తుకుంటూ అమ్మా అంటూ లక్ష్మి దగ్గరికి వచ్చి ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు దాంతో మనీషా దేవయని షాకింగ్ గా చూస్తూ ఉంటే వివేక్ జాను జయదేవ్ కూడా అక్కడికి వస్తారు అయ్యో లక్ష్మి అనవసరంగా దొరికిపోయేలా ఉందే ఈ జున్ను వల్ల అని జయదేవ్ మనసులో అనుకుంటూ ఉంటే జున్ను పట్టించేలా ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి వివేక్ అని జాను కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని వివేక్ అంటాడు అయ్యో ఇప్పుడు జున్ను నన్ను అమ్మ అని పిలవటంతో ఇప్పుడు నేనేం చేయాలి అని లక్ష్మి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ నేనే వచ్చేస్తాను కదా నువ్వెందుకు వచ్చావమ్మా అని జున్ను ప్రశ్నిస్తూ ఉంటే మనిష దేవని మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే వివేక్ మీరు చాలా గ్రేట్ సంయుక్త గారు మీరు బంధాలు బాంధవ్యాలు సాంప్రదాయాలకి ఇలా చాలా వ్యాల్యూ ఇస్తారంటే నేను ఏమో అనుకున్నాను మరి ఇంత చెవి కోసుకునేలా వాల్యూ ఇస్తారని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది అని వివేక్ అనడంతో ఏంటి వివేక్ నాకేమీ అర్థం కావటం లేదు అని లక్ష్మి అంటుంది ఏంటంటే సంయుక్త గారు మా అమ్మ చేత లక్ష్మి అని పిలిపించుకున్నారు జాను చేత అక్క అని పిలిపించుకున్నారు ఇప్పుడు పిల్లల చేత అమ్మ అని పిలిపించుకుంటున్నారంటే మీరు సాంప్రదాయాలకి ఎంత విలువ ఇస్తారో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అని వివేక్ మేనేజ్ చేస్తూ ఉంటాడు అవును వివేక్ నాకు బంధాలు బాంధవ్యాలు సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం నేను ఇలాగే కలిసిపోతూ ఉంటాను అని లక్ష్మి కూడా సంయుక్తలాగా మాట్లాడుతూ కవర్ చేస్తూ ఉంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని మనీష అంటుంది నీకు ఇంకా అర్థం కావటం లేదా మనీషా సంయుక్త గారు రిలేషన్షిప్స్కి ఎంత వాల్యూ ఇస్తారో ఇదే నయను ఇప్పుడు చెప్తున్నది అని వివేక్ అంటాడు ఏంటి మనీషా ఇప్పటికైనా అర్థం చేసుకో నేను ఎంత వాల్యూ ఇస్తానో బంధాలకి అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అసలు ఇక్కడ ఏదో తేడా జరుగుతోంది అని మనీష మనసులో అనుకుంటూ ఉంటే ఇదంతా చూస్తున్న లక్కీ మాత్రం ఈవిడేమో అచ్చం జున్ను వల్ల మదర్లా ఉంది కానీ బిహేవ్ మాత్రం వేరేగా చేస్తుంది ఏం జరుగుతోంది అని లక్కీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది జున్ను ఏమో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తుండిపోతాడు తర్వాత మిత్ర ఫోన్ మాట్లాడుతూ కారు దగ్గరికి వస్తాడు అప్పుడే జొన్ను అక్కడికి వచ్చి హలో అంకుల్ ఆఫీస్కి వెళ్తున్నారా అని జొన్ను అడగటంతో ఏంట్రా డ్రెస్ చూస్తే అర్థం కావటం లేదా అంతరిక్షానికి వెళ్తున్నానా ఏంటి అని మిత్ర అంటాడు అయ్యో అంకుల్ నేను మామూలుగా అడిగితే మీరెందుకు అలా ఫైర్ అయిపోతూ మాట్లాడుతున్నారు అని జొన్ను అంటాడు ఏంట్రా నేను నార్మల్గా మాట్లాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీకు బల్పు బియ్యప్ గింజంత ఉందనుకున్నాను కాదు భర్త ఎంత ఉంది అని మిత్ర అంటే అయ్యో అంకుల్ నాకు బియ్యపు గింజ ఎంత ఉందా బత్తాయి కాయంత ఉందా అనేది ఎదుటి వల్ల బిహేవియర్ని పట్టి ఉంటుంది అని జున్ను అనడంతో అంటే నా బిహేవియర్ బాగోలేదనే కదా నీ ఉద్దేశం అని మిత్ర అంటాడు అయ్యో అంకుల్ నేనేం నేనేమనుకుంటానన్నది పక్కన పెట్టండి ముందు మీరు దారిలో నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి అని జున్ను అంటాడు ఏంటా డ్రైవర్కి ఆర్డర్ వేసినట్లు అలా ఆర్డర్ చేస్తున్నావు అని మిత్ర అంటాడు అయ్యో అంకుల్ మన వాళ్ళు అనుకున్నప్పుడు కూడా ఇలా ఆర్డర్ వేస్తారు అని జొన్ను ఆండంతో అంటే నేను నీ సొంత మనిషిని అనుకుంటున్నావా అని మిత్ర అంటాడు అంకుల్ నిజానికి చెప్పాలంటే మీరు నాకు ఏమీ కారు కానీ లక్కీ నాకు ఫ్రెండ్ కదా అది కూడా బెస్ట్ ఫ్రెండ్ చాలా క్లోజ్ కదా లక్కీకి కావలసిన వాళ్ళందరూ కూడా నాకు కూడా కావాల్సిన వాళ్ళే ఆ లిస్టులో మిమ్మల్ని లాస్ట్ ప్లేస్లో పెట్టాను మీకు ఇష్టం లేదంటే చెప్పండి ఆ లాస్ట్ ప్లేస్ నుంచి కూడా పక్కకు తీసేస్తాను అని జొన్ను అంటాడు వీడు సెటైల్ వేస్తే కరెక్టుగా వేస్తాడు వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు అంకుల్ మీరు ఇప్పుడు నన్ను డ్రాప్ చేస్తున్నారా లేదా అని జొన్ను అంటే రే నువ్వు ఇలా అడిగావు కాబట్టి నేను డ్రాప్ చేయాలన్న ఆలోచనని డ్రాప్ చేసుకుంటున్నాను డ్రాప్ చెయ్యనే చేయను అని మిత్ర అంటాడు సరే మీరు డ్రాప్ చేస్తారన్న నమ్మకం నాకు కూడా లేదులేండి నేను ఆటోలో వెళ్ళిపోతాను అని జొన్ను వెళ్ళబోతూ ఉంటే అప్పుడే సరిగ్గా లక్కీ బయటికి వచ్చి జును ఎలా వెళ్తున్నావు ఇంటికి అని అడుగుతూ ఉంటుంది నేను ఆటోలో వెళ్తున్నాను అని జున్ను చెప్తాడు అయ్యో నాన్న మీరున్నారు కదా దారిలో జొన్నుని డ్రాప్ చేసి వెళ్ళండి అని లక్కీ అనడంతో లేదు నా అర్జెంటు పని ఉంది నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని మిత్ర చెప్తాడు అయ్యో లక్కీ నన్ను లాక్ చేస్తున్నావు కదా అని మిత్ర మనసులో టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే జున్ను నేను కూడా వస్తాను నీతో నీతోపాటి నీకు తోడుగా అని లక్కీ అంటుంది చూడ్లకి నువ్వు ఇలాంటి అడ్వెంచర్ డెసిషన్స్ అస్సలు తీసుకోకు నేనున్నాను కదా నేను జున్నుని డ్రాప్ చేసే వెళ్తాను అని మిత్ర అనడంతో షూర్ కదా నాన్న అని లక్కీ అంటుంది షూర్ అని మిత్ర అంటాడు లక్కి లోపలికి వెళ్ళగానే పదండి సార్ పదండి మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అని మిత్ర చెప్తాడు కారు ఎక్కగానే వైపు జున్ను తదేకంగా చూస్తూ ఉంటాడు ఏంట్రా అలాగే చూస్తున్నావు అని మిత్ర అనడంతో పెద్దవాళ్ళకి బ్రెయిన్ ఎదుగుతుంది కానీ అస్సలు ఇంకేమీ ఎదగవు అని జున్ను అంటే ఏంట్రా మళ్ళీ సెటర్లు వేస్తున్నావు అని మిత్ర అంటాడు వెంటనే జున్ను సీట్ బెల్ట్ తీసి సీట్ బెల్ట్ పెట్టుకోవటం తెలీదా ఏంటి అని అన్ని మేమే చెప్పాలనా అని జున్నునే స్వయాన సీట్ బెల్ట్ తీసి మిత్రకి పెట్టడంతో వీడు సెంటిమెంట్ డైలాగులు కూడా బాగానే వేస్తాడే సెటైర్లు మాత్రమే కాకుండా అని జున్నుని మిత్ర ప్రేమగా చూస్తూ ఉంటాడు తర్వాత లక్ష్మి మోడ్రన్ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయి హాల్లో ఒక్కసారిగా నిలిచిపోతుంది అయ్యో జున్ను ఎక్కడికి వెళ్ళిపోయాడు కనిపించట్లేదే అని అనుకుంటూ అటుగా జాను వెళ్తుంటే జాను జున్ను ఎక్కడ కనిపించట్లేదే అని అడుగుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే లక్కి వాళ్ళ ముందుకు వచ్చి నిలబడి ఉంటుంది ఇక ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఏమో అక్క నాకు తెలీదు అని జాను చెప్తుంది లక్కీ ఏంటి అలా చూస్తున్నావు జున్ను ఎక్కడా కనిపించట్లేదే ఏమైపోయాడు అని లక్ష్మి ప్రశ్నించడంతో మా నాన్న జున్నుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకువెళ్ళారు అని లక్కీ చెప్తుంది ఓ మిత్రగారే జున్నుని డ్రాప్ చేయడానికి తీసుకువెళ్ళారా అని లక్ష్మి చాలా సంతోషపడుతూ జాను పద వెళ్దాం అని అంటూ లక్కీకి డౌట్ వచ్చినట్లు ఉంది ఎలా జాను అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే అక్క కాస్త ఉంటే మనం దొరికిపోతాం కాబట్టి లక్కీకి విషయమైనా చెప్పేయాలి లేకుంటే మనం జాగ్రత్తగానైనా ఉండాలి అని జాను చెప్తుంది ఈ ఆంటీ ఎందుకు జున్ను విషయంలో ఇందాక అందులో కంగారు పడిపోయింది ఖచ్చితంగా జున్ను వాళ్ళమ్మే ఈ ఆంటీ కానీ నిరూపించడం ఎలా అని మళ్ళీ లక్కీ ఆలోచిస్తూ ఉంటుంది ఆల్రెడీ అర్జున్ సంయుక్త ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి అర్జున్ని చూసి ఈ అర్జున్ ఏంటో ఎనిమి అనుకోవాలా లాంటి లవర్ అనుకోవాలో అర్థం కావటం లేదు అసలు వీళ్ళు ఇలాంటి వారిని వదిలించుకోవటం చాలా కష్టం అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు మిత్ర నిలబడే కాదు కూర్చొని కూడా టెన్షన్ పడచ్చు వచ్చి కూర్చో అని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అర్జున్ చెప్తాడు నేను టెన్షన్ పడుతున్నానని ఇప్పుడు నీకెవరు చెప్పారు అని మిత్ర అంటే కొన్ని కొన్ని టెంపరేచర్స్ని కొలవటానికి థర్మమీటరే అవసరం లేదు మాట్లాడే మాటల్ని బట్టి తెలుసుకోవచ్చు ఎప్పుడు చెరు బుడు లాడుతుంటావు కదా మామూలుగా మాట్లాడచ్చు కదా అని అర్జున్ అంటే కొంతమందిని చూస్తే ఇలాంటి మాటలే వస్తాయి చెరుబురు మాటలని మిత్ర అంటాడు ఆఫీస్కి వచ్చిన లక్ష్మి ఎవరిని ముందుగా పిలుస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం